चंद्रबाबु नायडु పేదలకిచ్చినటువంటి ఇళ్ల పట్టాలని తన ఎప్పుడు ఇవ్వకపోగా వీటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజానీకం అందరికీ కూడా సొంతింటి కల నిజం చేయాలనే సంకల్పం తోటి కౌన్సిల్ లో సెంటు పల్లెటూరులో సెంటున్నర చెప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చి ఈ రాష్ట్రంలో 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా వాటిని కూడా లేఅవుట్ చేసి రోడ్లు వేపించి కరెంట్ వేపించి డ్రైన్లు వేపించి వారందరికీ కూడా హౌస్ లోనింగ్ ఇప్పించి ఇల్లు కట్టే ప్రక్రియలో భాగంగా ఈ రోజున ఈ పిఠాపురం నియోజకవర్గంలో 22,000 పట్టాలు ఇవ్వడం జరిగింది. 22,000 పట్టాలు ఇవ్వడమే కాకుండా 13,500 మందికి ఇళ్ల లోన్లు కూడా ఇచ్చి కన్స్ట్రక్షన్ త్వరితగతిన పూర్తవుతున్న సందర్భం అంత సామాన్యులు ప్రతి ఒక్కరూ కూడా ఆ ఇల్లు కట్టుకుంటూ ఎంతో ఆనందపడతా ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాట చాలా దారుణాతి దారుణంగా ఇది శ్మశాన వాటికగా ఆయన మాట్లాడిన విధానం చూస్తూ ఉంటే చాలా బాధాకరం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. మీరేనాడైనా ప్రజల గురించి గాని ప్రజలకి ఏదైనా ఒక ఇళ్ల స్థలం ఇచ్చి గాని ఒక ఇళ్ల లోన్ గాని ఇచ్చిన సందర్భం మీరు ఎప్పుడూ లేదు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఆయన ప్రతి ఒక్కరికి కూడా సొంతింటి కల నిజం చేసే విధంగా ఈ రోజున ముందుకు వెళ్తున్నటువంటి విధానం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా హర్షం వెలిగుచ్చుతా ఉంటే నీవు నీ ఎల్లో మీడియా తెల్లారి లేచిన దగ్గర నుంచి విషం కక్కుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లుతూ నువ్వు పబ్బం గడుపుకునే ప్రయత్నాన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగినటువంటి ఎలక్షన్ లో 175 నియోజకవర్గాలకి 151 నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కైవసం చేసుకున్నారు. కేవలం నువ్వు 23 నియోజకవర్గాలకే పరిమితమై ఉన్నావు. మళ్ళా ఇప్పుడు ఎలక్షన్ పెడితే ఈ రోజున 175కి 175 జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా సరే మీరు వాస్తవాలు మాట్లాడటం నేర్చుకోండి. ప్రజల్ని ఏ రకంగా మీరు మీ పాలనలో ఏ ఒక్కరికి గో నేను ఈ పథకం పెట్టాను ఆ పథకం ద్వారా ప్రజలకు నేను లబ్ధి చేకూర్చాననే విధంగా ఏ ఒక్క పథకమైనా చెప్పుకోవడానికి మీకుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ రోజున మా జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల పాలనలో ప్రజలకి దాదాపు 35 నుంచి 40 పథకాలు పెట్టి ప్రజల కష్టాన్ని కడతీర్చినటువంటి ముఖ్యమంత్రిగా ఈ రోజున రాష్ట్ర ప్రజానికి అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆకాశానికి ఎత్తుతూ జగన్మోహన్ రెడ్డి గారి వలన ఈ రోజున మా బతుకులు బాగున్నాయనే దిశగా ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉంటే మీరు ఇళ్ల గురించి మాట్లాడిన విధానం కానివ్వండి, ఈ రోజున ప్రజలకి నేరుగా దళారీ వ్యవస్థ లేకుండా వారికి పంపించే అమౌంట్ ఏదైతే ఉందో వివిధ పథకాల ద్వారా వాటిని కూడా మీరు వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నారే. మేము చెప్తా ఉన్నాం ఈ రోజున మీ అందరూ కూడా మీరు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఆ పథకాలు కంటిన్యూ చేస్తామని రేపు రాబోయే ఎలక్షన్ లో వెళ్ళబోతా ఉన్నాం. మీకేమన్నా దమ్ము ధైర్యం ఉంటే ఈ పథకాలు మేము ఆపేసి మేము వెళ్తామని చెప్పేసి రండి ఎలక్షన్ కి, తెలుస్తుంది ప్రజలు మిమ్మల్ని ఏ రకంగా చూస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీకు ఒక్క సీటు కూడా రాని పరిస్థితి ఈ రోజున ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహంతో ఉన్నారు. మీరు ఈ రోజున రండి నా నియోజకవర్గం రండి, మీకు చూపిస్తా ఉన్నా గొల్లప్రోలు గాని దుర్గాడు గాని ఏ గ్రామంలో అయినా సరే మీకు ఇల్లు నిర్మాణం ఏ రకంగా జరుగుతుందనేది మీకు తెలుస్తా ఉంది. దాదాపు గొల్లప్రోల్లో 1200 ఇళ్లు కన్స్ట్రక్షన్ చేసుకుని అందరూ కూడా ఎంతో సంతోషంగా నివాసం ఉంటున్నారే, మీకు అవి కనపట్టలేదా? మీ నాయకులకు కానీ మీ ఎల్లో మీడియాకు కానీ ఏ రకంగా మీ ఆలోచనలు ఉంటున్నాయి? ఏ రకంగా మీరు తెలుగుదేశం పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి మీద నిత్యం బురదజల్లే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు? ఇది మీకు తగదు, ప్రజలు దానికి తగిన గుణపాఠం చెప్పి తీరుస్తారు ఈ ఎలక్షన్.